టీశాట్ వీక్షక ప్రేక్షకులకు ఉద్యోగార్థిత అభ్యర్థులకు టీశాట్ తరపున అభినందనలు మనం గ్రూప్ వన్ ఫిలిమ్స్ కమ్ మెయిన్స్లో సంబంధించినటువంటి జియోగ్రఫీలో అనేక అంశాలను చూస్తూ ఉన్నాం ప్రస్తుతం మనం చర్చించబోతున్న అంశం ఋతుపవనాలపైన వెళ్ళిన యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అలాగే ఎల్లినో ప్రభావం పైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఉంటుంది అంటే ఎల్లిన యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి అనేది చర్చిస్తాం ఈ ఎల్లినోని బేస్ చేసుకొని అదే కోర్ పాయింట్గా పెట్టుకొని క్వశ్చన్ అనేక రకాలుగా మార్చి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది ఇంతకుముందు సెషన్లో మనం చూసాం హౌ ఫార్ డ్యూ యూ అగ్రి దట్ ద బిహేవియర్ ఆఫ్ ద ఇండియన్ మాన్సూన్స్ ఇస్ చేంజింగ్ డ్యూ టు హ్యాస్ బిన్ చేంజింగ్ డ్యూ టు హ్యూమనైజింగ్ ఆఫ్ ల్యాండ్స్కేప్స్ అనే ప్రశ్నని ఇవ్వడం జరిగింది మనకి అలాగే రెండు వేల పదిహేనులో మోస్ట్ ఆఫ్ ద అన్యూజువల్ క్లైమాటిక్ హ్యాపెనింగ్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ అన్ అవుట్కమ్ ఆఫ్ ద ఎల్ ఎఫెక్ట్ ఎక్స్ప్లెయిన్ అన్నారు అంటే భారతదేశంలో సంభవించేటటువంటి రుతుపవనాలపై ప్రభావం అనేది ఋతుపవనాల్లో అనిశ్చితి లేదా రుచుకోనాల ద్వారా వచ్చే వర్షపాతంలో సంబంధించే విచలనం అనేది భౌగోళికంగా మానవులకు ప్రభావం ఏమైనా ఉందా మానవుల యొక్క అంటే మితిమీరిన చర్యల వల్ల కానివ్వండి లేదంటే ఈ మైనింగ్ వంటి కార్యకలాపాల వల్ల కానివ్వండి టూరిజం పేరుతో అడవులని ఆక్ర ఆక్రమించడం కానివ్వండి లేదంటే అభివృద్ధి పేరుతో డిఫారెస్టేషన్ అంటే అటవీ నిర్మూలన చేయడం కానివ్వండి ఇలాంటి యొక్క ప్రభావాలు ఋతుపవనాలపై ఏమైనా ప్రభావితం చూపిస్తున్నాయని అంగీకరిస్తున్నావా అంటున్నాడు అలాగే మోస్ట్ ఆఫ్ ద అన్యూజువల్ క్లైమేటింగ్ హ్యాపెనింగ్స్ కదా అన్నీ కూడా ఎల్ అని నువ్వు సమర్థిస్తావా అని అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎల్ అంటే ఏమిటి మనం చూసాం సో ఇంట్రడక్షన్ మనం రాసేటప్పుడు ఎల్ అంటే ఏమిటి ఒక రెండు సెంటెన్సెస్ మూడు సెంటెన్సెస్లో దాని ఇంట్రడక్షన్ ఇచ్చి ఇప్పుడు ఎల్లిన యొక్క ప్రభావాలని మనం మదింపు చేయాలి అసలు యాక్చువల్గా ఋతుపవనాలపై వస్తున్న సమస్య ఎల్లిన వల్ల వస్తుందా గ్లోబల్ వార్మింగ్ వల్ల వస్తుందా భూతాపం వల్ల వస్తుందా లేకపోతే డిఫారెస్టేషన్ అటవీ నిర్మూలన వల్ల వస్తుందా ఓకేనా అసలు ఏది ప్రధానమైన కారణం ఏమిటి లేదంటే ఓజోన్ లేయర్ డిప్లీషన్ వల్ల వస్తుందా ఇవన్నీ కూడా మనము మదింపు చేయాలి ఇప్పుడు మనం చూసినట్లయితే అనేవి ఒక సీజనల్ విండ్ సిస్టమ్ అది అది ఒక గ్లోబల్ ప్యాటర్న్ అంటే భారతదేశం యొక్క వైశాల్యం చూసినట్లయితే ఇది భారత ఉపఖండంగా చూసినట్లయితే ఇది కేవలం మూడు పాయింట్ రెండు మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంది ఇటుపక్క ఆఫ్రికా యొక్క కేప్ ఆఫ్ క్యా ఇది కేప్ కామెరూన్ దగ్గర నుంచి గుడ్హోబ్ దగ్గర నుంచి ఇటు ఆస్ట్రేలియా దగ్గర వరకు టాస్మానియా వరకు ఉన్నటువంటి హిందూ మహాసముద్రం వైశాల్యం చూసినట్లయితే ఇండియన్ ఓషన్ హిందూ మహాసముద్రం హిందూ ఓషన్ యొక్క వైశాల్యం చూసినట్లయితే ఇది డెబ్భై మూడు పాయింట్ నాలుగు మిలియన్ చదరపు కిలోమీటర్లుగా ఉందండి సో ఈ విశాలమైనటువంటి ఈ హిందూ మహాసముద్రం నుంచి వచ్చేటటువంటి ఈ ఆగ్నేయ వ్యాపార పవనాలు లేదా ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రభావము ఎక్కడ పడుతుందంటే చాలా భౌగోళికంగా చాలా చిన్న వైశాల్యమైనటువంటి హిందూ మహాసభతో పోల్చుకున్నప్పుడు అయినటువంటి భారత ఉపఖండం మీద దాని పరిసర ప్రాంతాలు పశ్చిమాన ఉన్నటువంటి ఆఫ్రికా తీరము తూర్పున ఉన్నటువంటి మన ఇండోనేషియా దాని ఎగువన ఉన్నటువంటి మయన్మార్ ప్రాంతాల మీద పడుతుంది సో ఈ విధంగా చూసినప్పుడు ఇక్కడెక్కడో హ్యూమనైజింగ్ ఆఫ్ ల్యాండ్స్కేప్స్ అన్నప్పుడు అంటే హిమాలయాల్లో ఏదో కట్టడాలు కట్టాము లేదా అరావళి పర్వతాలు నశించిపోయాయి దాన్ని అక్రమంగా తవ్వకాలు చెప్పాం లేదంటే పశ్చిమ కనుమల్లో కొంత ఆక్రమించి నిర్మాణాలు నిర్మించాము అంటే దానికి దీనికి ఏం సంబంధం ఉందో ఒకసారి మనం లాజికల్గా థింక్ చేస్తే అర్థమవుతుంది ఓకే సో ఇది ఈ ఋతుపవనాలు అనేవి దేని మీద ఆధారపడి అంటే ప్రపంచ పవన వ్యవస్థలో భాగం తప్ప ఈ భారతదేశంలో ఉన్నటువంటి అడవుల మీదనో లేదంటే హిమాలయాల మీదనో ఆధారపడలేము ఇవి వీచాయి వేస్తాయి కానీ వీటిని అడ్డుకునేది ఎవరంటే వీటిని అడ్డుకొని వాటి ద్వారా సంబంధించిన వర్షపాతాన్ని మనకి ఇవ్వడంలో ప్రధాన పాత్ర పోషించే వాళ్ళు ఎవరు అంటే అవి మనం ఇంత ముందుగా గురించి చర్చించుకున్నప్పుడు మనం ఏం చేర్చుకుంటున్నామో అవి అవి అంటే భౌగోళికంగా నైసర్గిక స్వరూపంలో ఉన్నటువంటి వివిధ రిలీఫ్ ఫీచర్స్ అంటే భూస్వరూపాలనేవి వీటిని ప్రభావితం చేసి భారతదేశానికి వర్షపాతాన్ని ఇస్తున్నాయి హిమాలయాలు కనుక లేని సందర్భంలో అయితే ఋతుపనాలు అయితే ఉంటాయి కానీ అవి భారతదేశంలో వర్షపాతం ఒక మరెక్కడో ఇచ్చేవని మనం చర్చించుకున్నాం సో హ్యూమనైజింగ్ ఆఫ్ ల్యాండ్స్కేప్స్ అనేది చాలా చిన్న అంశం మోర్ఓవర్ ఇది ఎల్నినో లానినో అనేది ఇప్పుడు గమనించింది కాదు దాదాపు పదహారవ శతాబ్దం అంటే పదిహేను వందల ఆరో సంవత్సరంలో ఒక ఒక లోకల్ స్పానిష్ పీపుల్ గమనించినటువంటి అంశం ఇది సో ఎల్నినో సంబంధించినటువంటి ఆధారాలు పదహారవ శతాబ్దం నుంచి మనకు ఉన్నాయి ఇప్పుడు హ్యూమనైజింగ్ ఆఫ్ ల్యాండ్స్కేప్స్ అనేది గమనించినట్లయితే అంటే జనావాసాల యొక్క పెరుగుదల వివిధ భూస్వరూపాలలో పర్వతాలు కానివ్వండి కొండల్లో కానివ్వండి లేదంటే మరేదైనా అభయారణ్యాల్లో కానివ్వండి జనావాసాలు ఏర్పరచుకుందాం అనుకోండి ఇది ఈ మధ్య కాలంలో సంభవిస్తున్న సంఘటన కాబట్టి ఈ విధంగా మనం ఆన్సర్ చేసేటప్పుడు దానికి కొంచెం దూరంగా లోతుగా ఆలోచించేస్తే సరిపోతుంది కాబట్టి దీనికి ఎటువంటి సంబంధం లేదని మనం చెప్పచ్చు ఇక భూతాపాన్ని కానీ చూసినట్లయితే అసలు భూతాపం అంటే ఏమిటి దానివల్ల జరుగుతున్న ప్రమాదం ఏమిటి లేదా నష్టం ఏమిటి లాభం ఏమిటి అది గమనించినట్టే గ్లోబల్ వార్మింగ్ అంటే మనం తమ చర్చించుకున్నాం ఏమని వాతావరణం యొక్క సగటు ఉష్ణోగ్రతల్లో వస్తున్నటువంటి దీర్ఘకాలంలో అనేక శతాబ్దాల పాటు లేదా దశాబ్దాల పాటు గమనించినప్పుడు దీర్ఘకాలికంగా వస్తున్నటువంటి మార్పులు లేదా విచ్ఛలనాలే గ్లోబల్ వార్మింగ్ ఉష్ణోగ్రతల్లో వస్తున్నటువంటి మార్పులు సో ఫర్ ఎగ్జాంపుల్ పంతొమ్మిది వందల సంవత్సరం చూసుకున్నామండి పంతొమ్మిది వందల సంవత్సరంలో మొత్తం భౌగో భూగోళం మీద సగటు ఉష్ణోగ్రత అంటే వాతావరణంలో టోపోస్పియర్లో మనం ఉన్న ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రత పదిహేను పద్నాలుగు డిగ్రీలు సెంటీగ్రేడ్లు ఉంది అదే రెండు వేల సంవత్సరానికి వచ్చినీ పదిహేను డిగ్రీలు సెంటీగ్రేడ్లు అయింది ఇప్పుడు సుమారుగా రెండు వేల ఇరవై నాటికి పదిహేను పాయింట్ ఐదు డిగ్రీలు సెంటిగ్రేడ్ చేరినట్టుగా అంచనాలు వేస్తున్నారు అంటే ఉష్ణోగ్రతలో పెరుగుదల సంభవించడం అనేది మనం గమనిస్తున్నాం అలాగే రాబోయే ఒక శతాబ్ది కాలం కనుక గడిచినట్లయితే రెండు వేల వంద సంవత్సరానికి ఆ ప్రాంతానికి వచ్చేసరికి వాతావరణం సగటు ఉష్ణోగ్రత రెండు నుంచి మూడు డిగ్రీల సెంటీగ్రేడ్లు పెరిగే అవకాశం ఉందని కూడా మనకి ఐపీసీసీ నివేదికలు ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఒక నివేదికలు మనకు తెలియజేస్తున్నాయి సో ఈ విధంగా గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉష్ణోగ్రతలు పెరిగితే ఏమవుతుంది అంటే మనకి క్రయోస్పియర్ ఏదైతే ఉందో ఏది మంచు రూపంలో ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో అదంతా కూడా మెల్ట్ అయ్యి సముద్ర మట్టాలు పెరగడానికి అవకాశం ఉంది సముద్ర మట్టం పెరిగినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి దానికి అంటే తీర ప్రాంతంలో ఉన్నటువంటి కోస్తా తీర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో కొన్ని మునిగిపోవడానికి అవకాశం ఉంది అదే లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ముంబై నగరం లాంటివి అలాంటివి మునిగిపోవడానికి అవకాశం ఉంది ఓకేనా వీటితో పాటుగా కొన్ని ఆవరణ వ్యవస్థలు దెబ్బతినడానికి అవకాశం ఉంది అలాగే కొన్ని ప్రాంతాల్లో కరువు రావడానికి కొన్ని ప్రాంతాల్లో వరదలు రావడానికి అవకాశం ఉంది ఉష్ణోగ్రతల పెరుగుదల సంభవించింది ఏమవుతుంది ఉష్ణోగ్రతల పెరుగుదల సంభవిస్తే సముద్ర భాగాలు ఇవి వాటర్ వాటర్ బాడీస్ ఈ వాటర్ బాడీస్లో ఉన్నటువంటి నీరు అధిక మొత్తంలో ఆవిరవుతుంది మేఘాలు ఏర్పడతాయి సో ఈ మేఘం పోయి ఎక్కడో వర్షిస్తుంది భూభాగం మీద సముద్రం భాగం ఈ భూభాగం మీద ఇక్కడ వర్షం వచ్చింది అనుకోండి రెయిన్ఫాల్ పెరుగుతుంది అది ఫ్లడ్స్కి దారితీస్తుంది సో ఇక్కడ ఫ్లడ్ వస్తుంది ఇంకో దగ్గర డ్రాట్ వస్తుంది సో ఈ ప్రాంతంలో వర్షం పడింది ఇక్కడ ప్రాంతంలో వర్షం పడలేదు ఇక్కడ ఏమొస్తుందంటే డ్రాట్ వస్తుంది అంటే కరువు వస్తుంది సో కరువులు వరదలో సంభవించడానికి అవకాశం ఉన్నటువంటి ప్రక్రియ మన గ్లోబల్ వార్మింగ్ ఓకే సో గ్లోబల్ వార్మింగ్ వల్లనే రుతుపవనాలు ప్రభావితం అవుతున్నాయి అన్నది ఇప్పటి వరకు కూడా ఎంపికల్గా ఎక్కడా కూడా దానికి ఈ ఆధారాలు లేవండి నో సోర్సెస్ అంటే దాని మీద సంబంధించినటువంటి ఆధారాలు ఎటువంటివి లేవు ఎంపికల్ సోర్సెస్ లేవు కాబట్టి ఎటువంటి ఆధారం లేకుండా మనం గ్లోబల్ వార్మింగ్ వల్లనే ఋతుపవనాలు దెబ్బతింటున్నాయి ఋతుపవన వ్యవస్థలో మార్పు వస్తుందని చెప్పడం కూడా సహేతుకం కాదు శాస్త్రీయం కాదు అశాస్త్రీయం అది ఇక మిగిలినగా మనం పరిశీలించినట్లయితే ఎల్లినో ప్రభావం ఎల్లినో ప్రభావం వల్ల ఏమవుతుందో చూసాం మనం ఎల్లినో ప్రభావాన్ని కనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే అసలు ఎల్లినో అనేది పరిశీలించినట్లయితే ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి సముద్ర జలాలలో ఉష్ణోగ్రతల్లో వచ్చినటువంటి మార్పు టెంపరేచర్ అనామలి అంటాం దీన్నే ఉష్ణోగ్రత విచలనం అంటే డిపార్టింగ్ ఫ్రమ్ ఏ రెఫరెన్స్ వాల్యూ అనామలి అంటే ఒక రెఫరెన్స్ వ్యాల్యూ నుంచి అది పెరగవచ్చు లేదా తగ్గవచ్చు సో దాన్ని టెంపరేచర్ అనామలి అంటున్నాం సో ఈ పెరుగు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ హంబోల్డ్ కరెంట్ ఉన్న ప్రాంతంలో సముద్ర జలాలలో ఉష్ణోగ్రతలో వ్యత్యాసాలు వస్తున్నాయి సాధారణ సంవత్సరాలు ఏమో అత్యల్ప ఉష్ణోగ్రత ఐదు డిగ్రీలు ఆరు డిగ్రీ సెంటీగ్రేడ్ నమోదవుతుందని చెప్పుకున్నాం అసాధారణ సంవత్సరం అంటే ఎల్నినో ఇయర్లో ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం రావడం వల్ల అంటే ఇక్కడ ఉన్నటువంటి కౌంటర్ ఎక్వటోరియల్ కరెంటు వచ్చి ఈ తీర ప్రాంతంలో చేరడం వల్ల ఉపరితల జలాల ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి ఒక పద్నాలుగు పదిహేను డిగ్రీలు సెంటీగ్రేడ్లకు వెళ్తున్నాయి ఫలితంగా ఇక్కడంతా నీరు ఆవిరయ్యి ఈ ప్రాంతం అంతా కూడా వర్షపాతం సంభవిస్తుంది అంటే ఇక్కడ లో ప్రెజర్ సెల్ ఏర్పడింది ఇంతకుముందు హై ప్రెజర్ ఉండేది ఇప్పుడు లో ప్రెజర్ ఏర్పడింది అంటే పీడన వ్యవస్థ రివర్స్ అయిపోయింది ఎక్కడ ఏ మూల ప్రాంతంలో పీడన వ్యవస్థ రివర్స్ అయినా మారుమూల ప్రాంతంలో రివర్స్ అంటే దాంట్లో పూర్తి స్థాయిలో మార్పు వచ్చినప్పుడు అది చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు దారితీస్తుంది ఫలితంగా ఏమవుతుందంటే ఇక్కడ మాస్క్రీన్ హై ప్రెజర్ అని చూసాం మడగాస్కర్ దగ్గర ప్రాంతంలో ఈ మాస్క్రీన్ హై ప్రెజరు దాదాపుగా వన్ థౌజండ్ ట్వంటీ మిల్లీ బార్స్ అలా ఉండేటువంటి పీడన వ్యవస్థ తగ్గుదల సంభవిస్తుంది ఇప్పుడు ఎల్లీనో ఇయర్లో వచ్చినప్పుడు పీడనలో తగ్గుదల సంభవించడం ఏమవుతుందంటే వీటి నుంచి వెళ్ళేటటువంటి ఈ ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో అంటే ఆగ్నేయ వ్యాపార పవనాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంతకుముందు మాదిరిగా సాధారణ సంవత్సరాల్లో మాదిరి ఇవి అంటే బాగా యాక్టివ్గా ఉండక చురుకుదనంతో ఉండక లెతర్జిక్గా సోమర్తనంగా మారిపోతున్నాయి అందువల్ల ఏమవుతుందంటే ఋతుపవన వ్యవస్థ మందకొడిగా కొనసాగుతుంది మంద కొడిగా సాగడం వల్ల ఏమవుతుందంటే అవి తీసుకెళ్లే నీటి ఆవిరి పరిమాణం కూడా తగ్గిపోతుంది ఫలితంగా వర్షపాతం తగ్గుదల సంభవిస్తుంది అది మనం గమనించిన అంశం సో ఈ విధంగా చూసినట్లయితే ఎల్లినో ప్రభావం వల్ల ఋతుపవనాలు మందుకొడిగా కొనసాగుతున్నాయని మనకి శాస్త్రీయంగా ఇక్కడ నిరూపితమవుతుంది ఆస్ట్రేలియా ఉత్తర ఎగువ ఉన్న ప్రాంతంలో ఇంతకుముందు వెస్ట్రన్ పసిఫిక్ పూలు ఏర్పడేది మనం నిర్ణయించుకున్నాం చర్చించుకున్నాం ఈ వెస్ట్రన్ పసిఫిక్ పూలు ఏదైతే ఉందో ఈ ఏర్పడే వెస్ట్రన్ పసిఫిక్ పూలు ఏమవుతుందంటే ఈ ప్రాంతం అంతా కూడా వర్షపాతం ఇస్తుంది వర్షపాతం ఇచ్చి ఇక్కడ నుంచి పైకి లేచిన వాయురాశులు వాకర్శాల రూపంలో మళ్ళా ఈ ప్రాంతాన్ని చేరుతున్నాయి ఏది ఉపా రేఖ రే గది పిండి పీడన వ్యవస్థను బలపరుస్తున్నాయి కానీ ఇప్పుడు ఎల్లిన సంవత్సరంలో ఇప్పుడు ఇక్కడ వర్షపాతం సంభవించడం లేదు ఆస్ట్రేలియా ప్రాంతంలో అదే వర్షపాతం పెరుగుతీర ప్రాంతంలో సంభవిస్తుంది ఫలితంగా ఈ ప్రాంతం అంతా కూడా వరదలు వస్తున్నాయి ఇక్కడ వెనుజులా ఉంది పైన ఉన్నటువంటి అమెజాన్ నదీ హరివాణం ఉంది సో ఈ ప్రాంతం అంతా కూడా వరదలు సంభవిస్తున్నాయి దానిపైన ఉన్నటువంటి మెక్సికో ప్రాంతం కానివ్వండి దక్షిణ ఆస్ట్ దక్షిణ యుఎస్ఏ ప్రాంతం కానివ్వండి లేదా సౌత్ వెస్ట్ నైరుతి యుఎస్ఏ ప్రాంతం కానివ్వండి ఈ ప్రాంతంలో వర్షపాతంలో అధిక వర్షపాతం సంభవిస్తుంది వరదలు కూడా సంభవిస్తున్నాయి సో క్లియర్ కట్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది ఎల్లెనో ఇయర్ వచ్చినప్పుడు సముద్ర జలాల ఉష్ణోగ్రతల వ్యత్యాసాలు వస్తున్నాయి సముద్ర ప్రవాహాల్లో మార్పుదలు సంభవించింది అలాగే శీతల ప్రవాహం ఆగిపోవడం కౌంటర్ ఎక్వటోరియల్ కరెంటు మరలా ఉత్తర దక్షిణ ప్రవాహాలకు విడిపోకుండా నేరుగా ఒక భాగం వచ్చి తీర ప్రాంతంలో చేరడం దానివల్ల ఉష్ణోగ్రతలో మార్పులు రావడం ఇవన్నీ చూసినట్లయితే ఇవన్నీ కూడా నేరుగా ఋతుపవన వ్యవస్థకి సంబంధం సంబంధం కలిగి ఉన్నాయి కాబట్టి మనము ఋతుపవనాలనేవి కేవలం ఎల్లినో వల్ల మాత్రమే అవి కొంత మార్పులు లోనవుతున్నాయి కొంచెం అనిశ్చితి కారణమవుతుంది అని చెప్పగలం తప్ప ఇది భూతాపం వల్ల జరిగిన పని లేదంటే డిఫారెస్టేషన్ అటవీ నిర్మూలన వల్ల జరిగిన పని ఓకేనా లేదంటే మైనింగ్ కార్యక్రమాల వల్ల జరిగిన పని అని మనం చెప్పలేం ఓకే మైనింగ్ కార్యక్రమాల వల్ల జరిగిన పని వల్ల ఒక రెండు వేల పదకొండవ సంవత్సరంలో గాలి జనార్దన్ రెడ్డి సంబంధించినటువంటి అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు సంబంధించినటువంటి దాని మీద కర్ణాటక ప్రభుత్వం లోని ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ వారు కోర్టుకు సమర్పించిన నివేదికలో ఒక చిన్న అంశాన్ని ప్రస్తావించడం జరిగింది ఆ ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతిపాదించిన అంశం ప్రకారము మైనింగ్ విచ్చలవిడిగా చేయడం వల్ల అంటే గాలిజీనాథుడి కేసులోనే కాకుండా అనేక సంవత్సరాలుగా మైనింగ్ విచ్చలవిడిగా చేయడం వల్ల పశ్చిమ కనుములు తమ స్వరూపాన్ని కోల్పోతూ రుతుపవాన వ్యవస్థని అడ్డగించడంలో కొంత అనిశ్చితి లేదా కొంత బలహీనత ఏర్పడింది ఫలితంగా దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో వర్షపాతంలో తగ్గుదల సంభవించింది ఉత్తర భారతదేశం యొక్క ఉత్తర మైదానాల్లో వర్షపాతంలో స్వల్పంగా పెరుగుదల సంభవించింది అని ఒక చిన్న రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో మైనింగ్ వల్ల వర్షపాతంలో విస్తరణలో మార్పు వచ్చింది తప్ప ఋతుపవనాలను కూడా అది ప్రభావితం చేసినట్టు కూడా ఎవరు కూడా చెప్పలేరు కాబట్టి దీన్ని బట్టి మనం ఏం నిర్ణయించవచ్చు అంటే ఋతుపవనాలు అనేవి తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి లేదా కొంచెమైనా ప్రభావం అవుతున్నాయి అంటే అది కేవలం ఎల్లినో మరియు లానినోల వల్ల మాత్రమే ఇవి ఋతుపవనాలు అనేవి ప్రభావితం అవుతున్నాయి అంతే తప్ప మిగతా అంశాలు కాదు అని మనం శాస్త్రీయంగా నిరూపించి మరి చూపించవచ్చు అభ్యర్థి లాంటి ప్రశ్నలు రాసేటప్పుడు కూడా ఖచ్చితమైనటువంటి ఒక అవగాహన తోటి ఖచ్చితమైన దృక్పథంతో మనం ఆన్సర్ని రాయవలసి ఉంటుంది అలాగే ఇక ఎల్లినో యొక్క మనం దుష్పరిమాణ దుష్పరిణామాలను కనుక పరిశీలించినట్టయితే లేదా దాని యొక్క ప్రభావాలను పరిశీలించినట్టయితే ఎలాంటి ప్రభావాలను చూపుతుంది మనం చూద్దాం ఎల్లినో సంభవించినప్పుడు భారతదేశంలో వర్షపాతంలో విచలనం సంభవిస్తుంది భారతదేశంలో ఎల్లినో సంవత్సరాలను కనుక మనం పరిశీలించినట్లయితే అవి రెండు వేల తొమ్మిదిలో చూసినట్లయితే ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది శాతము వర్షపాతంలో తగ్గుదల సంభవించింది అంటే రుణాత్మకత మైనస్ ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం విచ్చలనం సంభవించింది ఇది హయ్యెస్ట్ డీవియేషన్ ఇన్ ద ఎంటైర్ ఎల్లీనో హిస్టరీ ఆఫ్ ద ఇండియన్ మాన్సూనల్ సిస్టమ్ నెక్స్ట్ చూసినట్లయితే పంతొమ్మిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది పంతొమ్మిది ఈ సంవత్సరాలన్నీ కూడా ఎల్లినో సంభవించినటువంటి సంవత్సరాలు ఈ మధ్య కాలంలో భారతదేశంలో ఎల్నినో సంభవించిన సంవత్సరాల్లో రెండు వేల తొమ్మిదిలో వచ్చినటువంటి ఎల్నినో ప్రభావము చాలా తీవ్రమైన ప్రభావం దీని ద్వారా ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం అంటే సుమారుగా సగటు వర్షపాతంలో ఇరవై రెండు శాతం తగ్గుదల సంభవించినటువంటిది అలాగే స్వల్పంగా చూసినట్లయితే అత్యధికంగా అత్యల్పంగా చూసినట్లయితే ఇది రెండు వేల ఆరులో సున్నా పాయింట్ ఆరు శాతం వర్షపాతం తగ్గుదల సంభవించింది అంటే ఒక శాతం నుంచి దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగు శాతం వరకు వర్షపాతంలో విచ్చలనం సంభవిస్తుంది ఇలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలంటే మనం గమనం ఏం గమనించవచ్చు అంటే వర్షపాతంలో విచ్చలనం వల్ల ఋతుపవనాలు అనిశ్చిత కొనసాగుతుంది రైతులు విత్తన విత్తంటే విత్తనాలు కొన్నిసారి కొన్నిసార్లు మొలకెత్తవచ్చు మొలకెత్తకపోవచ్చు సో పంటని మనము నాటడంలో కూడా అనేక సందర్భాల్లో లేట్ కావచ్చు అంటే సమయం దాటి మనం వ్యవసాయం చేసుకోవాల్సిన పరిస్థితి అంటే అనిశ్చిత ఏర్పడుతుంది సో దీనివల్ల ద్రవ్యోల్బణ పరిస్థితులు కానివ్వండి అలాగే ఆహార భద్రత కానివ్వండి ఇవన్నీ కూడా ప్రభావితమైన ప్రభావితం అవుతాయనే విషయం మనకు తెలిసిందే సో భారతదేశంలో వ్యవసాయ పరంగా మృతుపోవనాలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి కాబట్టి ఎల్లినో సంవత్సరం అనేది వ్యవసాయ రంగంలో ఆహార యొక్క ఉత్పత్తి ఉత్పాదకతలో కొంత ఒడిదుడుకులు లోన్ కావడం రైతులు కూడా కొంత నష్టాలు గురి కావడం రైతులకు నష్టాలు గురైనప్పుడు ప్రభుత్వం కొన్ని ప్రత్యేక ప్యాకేజీలు ఏర్పడడం ద్వారా ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థపై కొంత భారం పడడం అనేది సాధారణంగా జరుగుతున్న విషయం మనం ఇక ప్రపంచవ్యాప్తంగా పరిశీలించినట్లయితే ఎల్లిన యొక్క ప్రభావాన్ని కనుక మనం గమనించినట్లయితే ఎల్లిన ప్రభావం ఏ విధంగా ఉంది ఇప్పుడు తూర్పు ఆఫ్రికా తీర ప్రాంతంలో అయినటువంటి కెన్యా హై మన సోమాలియా ఇథియోపియా ఇటువంటి ప్రాంతాలు మడగాస్కర్ ఇవన్నీ కూడా ఋతుపవన ప్రభావిత ప్రాంతాలు భారతదేశంతో పాటుగా సాధారణంగా అంతే వర్షపాతాన్ని పొందేట ప్రాంతాలు ఇవన్నీ కూడా సో ఎన్నీనో సంభవించినప్పుడు ఆయా ప్రాంతాలు ఆయా దేశాల యొక్క ఉష్ణమన వర్షపాతంలో విచ్చలన సంభవించడం లేదా తక్కువ వర్షపాతం సంభవించడం వల్ల కొంతమేర రైతులు లేదా ప్రభుత్వాలు అక్కడ కూడా నష్టపోయే పరిస్థితిని మనం గమనించవచ్చు ఇక ఇంతకుముందు మనం చూసామండి ఇక్కడ ఉత్తర భారత్ ఉత్తర అమెరికాలోనూ గల్ఫ్ ఆఫ్ మెక్సికో అంటే మెక్సికో తీర ప్రాంతాల్లోనూ వెనిజులా మరియు బ్రెజిల్ అమెజాన్ నదీ హరివాణ ప్రాంతాల్లో వర్షపాతంలో పెరుగుదల సంభవించి వరదలు రావడానికి కారణమవుతున్నాయి దీని ద్వారా కొంత భూ క్రమక్షయము తర్వాత జీవావరణ వ్యవస్థలపై ప్రభావం చూపడం మనం గమనించవచ్చు అలాగే ఈ ఎల్లినో సంభవించినటువంటి సందర్భాలలో ఉత్తర అమెరికా యొక్క మధ్య ప్రాంతంలో అంటే లేక్ మిచ్చుగాను లేక్ ఓరియో లేక్ వంటార్యో ఈ సరస్సుల ప్రాంతాలలో ఉష్ణోగ్రతల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవడం గమనిస్తున్నాం అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం వల్ల ఆయా ప్రాంతాల్లో పంటలపై కానివ్వండి ఆవరణ వ్యవస్థలపై కానివ్వండి తీవ్రమైన ప్రభావం పడడం మనం గమనించవచ్చు అలాగే మన అటకామా డెజారి అటకామా ఎడారి అలాగే దక్షిణ అమెరికా యొక్క పశ్చిమ తీర ప్రాంతాల్లో వరదలు లోను కావడం గమనించవచ్చు ఎల్లినో సంభవించినప్పుడు పెరుగు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ చేపల వృత్తి ఏదైతే ఉందో అది తీవ్ర ప్రభావానికి లోన్ కావడం గమనించవచ్చు అలాగే కొన్ని ప్రాంతాల్లో వరదలు కొన్ని ప్రాంతాల్లో కరువు కాటకాలు అంటే డ్రాట్స్ ఏర్పడడం అనేది మనం గమనించవచ్చు సో ఎల్లిన యొక్క ప్రభావాలు భారతదేశం మీద వర్షపాతం తగ్గుదల సంభవించడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో వరదలు కన్నా కొన్ని ప్రాంతాల్లో కరువులు రావడానికి కారణమవుతున్నాయి సో ఈ విధంగా గమనించినప్పుడు రుతుపవనాలు అనేవి దేని మీద ప్రభావితం అవుతున్నాయి దేని ద్వారా ప్రభావితం అవుతున్నాయి అంటే మనం ఖచ్చితంగా ఎల్లినో వల్ల అని మనం ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం ఉంది గతంలో సివిల్స్లో మెయిన్స్లో వచ్చినటువంటి మరొక అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది కూడా క్లైమాటిక్ చేంజెస్కి సంబంధించిన అంశము అది టెంపరేచర్ ఇన్వర్షన్ అండి టెంపరేచర్ ఇన్వర్షన్ ఉష్ణోగ్రత విలోమం ఉష్ణోగ్రత విలోమం అనేది మనం ఎక్కడ గమనించవచ్చో ఇంతకుముందు చెప్పినటువంటి సెషన్స్లో గతంలో మనం అనేక సందర్భాల్లో చర్చించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అయినప్పటికీ మరొకసారి ఈ ఉష్ణోగ్రత విలోమం అంటే ఏమిటి అవి ఏ ఏ ప్రాంతాల్లో సంభవిస్తాయో గమనిద్దాం ఇది కూడా రెండు వేల పదమూడులో సివిల్ సర్వీసెస్ జిఎస్లో మెయిన్స్లో వచ్చినటువంటి జనరల్ స్టడీస్లో మెయిన్స్లో వచ్చినటువంటి ప్రశ్న ఆప్షనల్లో కూడా మూడు సార్లు ఈ ప్రశ్నని అడగడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఒకసారి రెండు వేల పదిలో ఒకసారి రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఒకసారి అనుకుంటానండి సో ఆప్షనల్లో కూడా ఈ ప్రశ్నని అడగడం మనం గమనించవచ్చు సో ఇది కూడా కొంత ప్రాధాన్యత ఉన్నటువంటి అంశమే మామూలుగా ఇక్కడ ఉష్ణోగ్రత క్షీణత అంటాం టెంపరేచర్ నార్మల్ ల్యాబ్స్ రేట్ అంటాం ఉష్ణోగ్రత క్షీణత అంటున్నాం క్షీణత అంటే మనం ఇంతకుముందు చూసినాము ట్రోపో ఆవరణంలో పైకి కొలది ఉష్ణోగ్రతలు తగ్గుదల సంభవిస్తుంది ఉష్ణోగ్రత తగ్గుదల సంభవించడం అనేది సాధారణ ప్రక్రియ అది ఆరు పాయింట్ ఐదు డిగ్రీ సెంటీగ్రేడ్లు పర్వధి కిలోమీటర్కి సంభవిస్తుంది సో ఫలితంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయి ట్రోపో ఆవరణంలో మైనస్ నలభై డిగ్రీల సెంటిగ్రేడ్లు మన ధృవాల వద్ద మైనస్ ఎనభై నుంచి మైనస్ ఎనభై ఐదు మైనస్ తొంభై డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు భూమధ్య రేఖ వద్ద ఉష్ణోగ్రతలు మనం గమనించాం ఇదే ట్రోపో ఆవరణంలో ఉష్ణోగ్రత క్షీణత ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాలలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ఉష్ణోగ్రత క్షీణించకుండా ఆల్టిట్యూడ్తో ఇటుతో పాటు ఉష్ణోగ్రత పెరగడం అనే అంశాన్ని గమనించడం జరిగింది దీన్నే ఉష్ణోగ్రత విలోమం అంటుంది వాట్ ఈస్ టెంపరేచర్ ఇన్వర్షన్ అంటే ఇస్ నథింగ్ బట్ ఇన్వర్స్ ఇన్ ద టెంపరేచర్ ఫాల్ ఇట్ థిన్ లేయర్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఎస్పెషల్ ఇన్ ద ట్రోపోస్ఫియర్ ఈ టెంపరేచర్ ఇన్వర్షన్ అనేది ఉష్ణోగ్రత విలోమం అనేది ఒక సన్నటి పొర ఇది ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో సంభవిస్తుందంటే దానికంటే ముందు కాజెస్ ఆఫ్ టెంపరేచర్ ఇన్వర్షన్ కనుక మనం చూసినట్లయితే ఉష్ణోగ్రత విలోమానికి కారణాలు చూసినట్లయితే భూతలం మీద ఉన్నటువంటి ఏదైనా లేయర్స్ ఒక పంట పొలాలు కావచ్చు లేదంటే ఒక ఇండస్ట్రియల్ ఏరియా కావచ్చు లేదంటే ఒక సిటీ కావచ్చు ఇలా కొన్ని ప్రాంతాలలో అకస్మాత్తుగా ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి లేయర్స్ ఉష్ణాన్ని కోల్పోతాయి ఆ ఉష్ణాన్ని కోల్పోయినప్పుడు ఏమవుతుందంటే అవి కొంత ఎత్తుకు వెళ్ళి ఒక కిలోమీటర్ ఒకటిన్నర కిలోమీటర్లు మ్యాక్సిమం అంత ఎత్తుకెళ్ళి రెండు కిలోమీటర్లు ఎత్తుకెళ్ళి ఇక్కడ లాస్ అయినటువంటి ఉష్ణోగ్రత టెంపరేచర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ స్టోర్ చేస్తాయి కొంత ఎత్తులో వాటిని స్టోర్ చేస్తాయి స్టోర్ చేసినప్పుడు ఇక్కడ టెంపరేచర్ కింద ఏమో టెంపరేచర్ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది ఈ పైన ఒక కిలోమీటర్ లేదా ఒకటిన్నర కిలోమీటర్ ఎత్తులో టెంపరేచర్ అనేది పాక్షికంగా దీనికంటే ఎక్కువ ఎక్కువగా ఉంటుంది అంటే ఇప్పుడు మనం గమనిస్తే కింద నుంచి పైకి వెళ్ళే కొలది టెంపరేచర్ అనేది ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంది అదే ఉష్ణోగ్రత విలోమం సో ఇలా అకస్మాత్తుగా భూమిపైన ఉన్నటువంటి ఏదైనా భూస్వరూపాలు కొన్ని కారణాల వల్ల ఉష్ణోగ్రతను కోల్పోతే ఆ ఉష్ణ రాసిపోయి కొంత ఎత్తులో కొంతసేపు స్టోర్ కావడము అనేది జరుగుతుంది నిలువ ఉండడం జరుగుతుంది సో ఇటువంటి పరిస్థితుల్లో ఉష్ణోగ్రత అనేది మనం గమనించవచ్చు అలాగే మనం ఇంతకుముందు చూసాం కోల్డ్ హంబోల్డ్ కరెంట్ అని చూసాం ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి సముద్ర జలాల ఉబికి రావడం వల్ల శీతల సముద్ర జలాలు పైకి రావడం వల్ల ఈ సముద్ర మట్టం ఏదైతే ఉందో ఇక్కడ ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి టెంపరేచర్ తక్కువగా ఉంటాయి కానీ పైన ఉన్నటువంటి వాతావరణ పొలంలో ఉష్ణోగ్రతలు కొంచెం ఎక్కువగా ఉంటాయి అంటే ఇక్కడ చూసినప్పుడు భూమట్టం నుంచి లేదా సముద్ర మట్టం నుంచి చూసినప్పుడు పైకి వెళ్ళే కొద్ది ఉష్ణోగ్రతల్లో పెరుగుదల అనేది మనం గమనించవచ్చు ఇది కూడా ఒక ఉష్ణోగ్రత విలోమానికి ఉదాహరణ అలాగే కొన్ని సందర్భాల్లో అకస్మాత్తుగా సిటీస్లో వర్షపాతం సంభవిస్తుంది వర్షపాతం సంభవించినప్పుడు ఈ కింద ఉన్నటువంటి ఇది ఏంటి కాంక్రీట్ జింగిల్స్ కాబట్టి ఈ వర్షపాతం వల్ల ఈ భవనాల్లోనూ రోడ్ల మీద ఇండస్ట్రియల్ క్లస్టర్స్లో ఉన్నటువంటి ఉష్ణరాశి ఒక్కసారిగా నీటి ఆవిరి రూపంలో పైకి వెళ్తుంది సో ఇక్కడ కింద ఏమో చల్లబడిపోతుంది పైన ఈ తీసుకువెళ్ళబడిన ఉష్ణం అంతా కొంత ఎత్తులో పైన వదిలేవేయబడుతుంది సో ఇటువంటి సందర్భాల్లో కూడా భూమట్టం నుంచి భూతలం నుంచి పైకి వెళ్ళే కొద్ది ఉష్ణోగ్రతల్లో అనేది సంభవిస్తుంది సో ఇవన్నీ కూడా ఉష్ణోగ్రత విలోమానికి ఉదాహరణలు అంటే సంభవించడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భాలు మరి ఉష్ణోగ్రత విలోమాన్ని మనం ఎక్కడెక్కడ గమనించవచ్చు అంటే మనం చూసాం ఇంతకుముందే చెప్పుకున్నాం ట్రోపోపాజ్ దగ్గర టెంపరేచర్ రెండు ఒకసారిగా తగ్గిపోవడం ఆగి అక్కడి నుంచి క్రమంగా టెంపరేచర్ పెరగడం చూసాం ట్రోపోపాజ్ దగ్గర ట్రోపో ఆవరణంలో ఉన్నటువంటి లక్షణాలు అన్నీ కూడా ఆగిపోతాయి ఏమేమి లక్షణాలు ఉన్నాయంటే టెంపరేచర్ పడిపోతుంది క్రమంగా ప్రతి కిలోమీటర్కి ఆరు పాయింట్ ఎయిట్ డిగ్రీ సెంటీగ్రేడ్ చొప్పున పడిపోయి క్షీణించేటువంటి ఉష్ణోగ్రత విలువలు క్రమంగా ట్రోపో పాజ్ కోసం ఆగిపోతాయి పాజ్ పై నుంచి ఉష్ణోగ్రత పెరుగుతున్నాయి అంటే కింద తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నాయి పైకి లెక్క అధిక ఉష్ణోగ్రతలు ఉన్నాయి సో ఇక్కడ ట్రోపోపాజ్ అనేది ఒకటి తర్వాత రెండవది లామినార్ లేయర్ లామినార్ పొర అంటామంటాం దీన్నే ఇది భూమి యొక్క ఉపరితలం మీద ఒక ఐదు మిల్లీమీటర్ల వరకు ఐదు మిల్లీమీటర్ల వరకు ఉన్నటువంటి వాయురాశులు ఎటువంటి ఉష్ణరాశిని గ్రహించు అంటే అక్కడ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది ఇది కూడా ఒక కారణం మనం ఎండలో నడిచేటప్పుడు కాళ్ళు అంత త్వరగా కాలకపోవడానికి కూడా కారణం సో ఈ ల్యామినార్ లేయర్లో ఉన్నటువంటి ఈ ఐదు మిల్లీమీటర్లు లేదా నాలుగు లేదా ఆరు మిల్లీమీటర్లు ఉన్నటువంటి పొర ఉష్ణోగ్రతని తీసుకోకపోవడం వల్ల ఇది చల్లగా ఉంటుంది దానిపైన ఉన్నటువంటి లేయరు ఇక్కడ సూర్యకిరణం ఇలా వచ్చిందనుకోండి ఇలా ఇన్సిడెంట్ అయ్యి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది సో ఇక్కడ తగలది ఇది సో ఇక్కడ తగిలి ఇలా వెళ్ళడం వల్ల ఇక్కడేమో టెంపరేచర్స్ తక్కువ ఉంటాయి ఇక్కడేమో టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి సో ఇది కూడా ఒక ఉదాహరణ వెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద టెంపరేచర్ ఇన్వర్షన్ కింద తక్కువ ఉష్ణోగ్రత పైన అది ఉష్ణోగ్రత కాబట్టి ఇది కూడా టెంపరేచర్ ఇన్వర్షన్కి ఒక ఉదాహరణ అలాగే పోలార్ ఫ్రంట్స్ అని చెప్పామండి పోలార్ ఫ్రంట్స్ అంటే మనము ఈ చక్రవాతాలు ఏర్పడే ప్రాంతంలో మనం చూసాం ఇది రేఖ ఉన్న ప్రాంతంలో అల్ప ఇది అల్పపీండం ఎక్కువటోరియల్ లో ప్రెజర్ బెల్టు ఇది సబ్ హై ప్రెజర్ బెల్టు ఇది సబ్ పోలార్ లో ప్రెజర్ బెల్ట్ ఇది పోలారు హై ప్రెజర్ బెల్ట్ ఇక్కడి నుంచి మనకి ఈస్టర్ లీస్ వస్తున్నాయి ఇటు నుంచి వెస్టర్ లీస్ వెళ్తున్నాయి ఇవేమో వామ్ అండ్ హుమిడైర్ మాసెస్ అంటే కవోష్ణ మరియు ఆర్డ్ర వాయురాసులు ఇటువైపు నుంచి ఏమో పోలార్ పోలార్ ఈస్టర్లీస్ ఏమో కోల్డ్ అండ్ డ్రై ఎయిర్ మాసెస్ కానీ శీతల శుష్కవాయుదాసులు రెండు ఒకదానితో ఒకటి కలిసే సందర్భంలో ఏమవుతున్నాయంటే రెండు ఒకదానితో ఒకటి వెంటనే కలవలేక కొంతసేపు అవి శక్తి మార్పిడి జరగడం అనేది గమనిస్తున్నాం సో ఈ మధ్యలో ఒక ఫ్రంట్ ఏర్పడుతుందని చెప్పాము హద్దు ఏర్పడుతుందని చెప్పాం దీన్నే పోలార్ ఫ్రంట్ అని చెప్పాం సో ఈ పోలార్ ఫ్రంట్ ఏర్పడే క్రమంలో దీని ఫ్రంట్ జెనిసిస్ అంటాం ఫ్రంట్ ఆఫ్ ఫ్రంట్ అక్లూజన్కి మధ్యలో కొంత స్టేజ్ ఉంటుంది ఈ ఫ్రంటోజెన్సిస్ జెన్సిస్ తర్వాత ఈ కోల్డ్ ఎయిర్ మాసెస్ ఏమవుతాయంటే ఇలా వచ్చి దీన్ని చుట్టుముడతాయి ఇలా చుట్టుముట్టే క్రమంలో వామ్ ఎయిర్ మాసెస్ పైకి వెళ్తాయి కోల్డ్ ఎయిర్ మాసెస్ కింద ఉంటాయి సో ఇవేమో కోల్డ్ ఎయిర్ మాసెస్ ఇవేమో వామ్ ఎయిర్ మాసెస్సు ఓకేనా కౌష్ణ వైరాసులు అంటే కింద టెంపరేచర్ తక్కువ ఉంటుంది పైన టెంపరేచరు ఎక్కువ ఉంటుంది సో ఈ విధంగా కింద నుంచి పైకి వెళ్ళే వాళ్ళది టెంపరేచర్లో ఉష్ణోగ్రతల్లో పెరుగుదల అనేది సంభవిస్తుంది కాబట్టి ఇది కూడా టెంపరేచర్ ఇన్వర్షన్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ సో ఈ టెంపరేచర్ ఇన్వర్షన్ వల్ల ఏమవుతుంది అని చూస్తే ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే సో ఇది మెయిన్ గ్రౌండ్ లెవెల్ అనుకుందాం ఇక్కడెక్కడో ఉష్ణోగ్రత విలోమ పొర ఉంది టెంపరేచర్ ఇన్వర్షను లేయర్ ఉంది ఈ లేయర్ ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి వాయురాశులు ఏవైతే ఉన్నాయో అలాగే ఉష్ణోగ్రత ఏదైతే ఉందో వాటిని బయటికి వెళ్ళనీయకుండా చేస్తుంది ఎప్పుడు కూడా భూమి యొక్క పొర నుంచి ఉష్ణోగ్రత విలువలనేవి ఉష్ణరాశి అనేది పైకి విషములకు ఎప్పుడు కూడా ప్రసరింప చేయబడుతూ ఉంటుంది సో ఈ లేయర్ అనేది పైకి వెళ్ళే ఉష్ణరాశిని వెళ్ళనీయకుండా ఒక అపెక్ లేయర్ లేక పనిచేస్తుంది ఒక అడ్డుగోడలాగా ప్రవర్తిస్తుంది ప్రవర్తించడం వల్ల ఉష్ణోగ్రతల్లో విలువల్లో పెరుగుదల సంభవిస్తుంది ఉష్ణోగ్రతలు పెరుగుదల సంభవించడంతో పాటు కొన్ని సందర్భాలలో ఒకేసారి ఉష్ణోగ్రత రిలీజ్ కావడం వల్ల పైకి వెళ్ళడం వల్ల మళ్ళీ ఉన్నట్టుండి చల్లబడడం జరుగుతుంది ఈ చల్లబడినప్పుడు ఏమవుతుంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి ఆవిరి ఏదైతే ఉందో ఒక్కసారిగా చల్లబడడం వల్ల మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు కూడా చల్లబడుతూ రావడం వల్ల నీటి ఆవిరి కాస్త నీరుగా కాకుండా ఫ్రాస్ట్గా కానీ అంటే తుహినం ఫాగ్ అంటే పొగమంచు స్మాగ్ ఇది కూడా పొగ మంచే ఈ విధంగా ఏర్పడతాయి సో తుహినము అంటే ఫ్రాస్ట్ కదా అంటే శీతల గాలుతో కూడినటువంటి కొంత మంచు ఏర్పడడం ఫాగ్ అంటే పొగతో కూడిన మంచు స్మాగ్ అంటే పొగ మరియు మంచుతో ఉన్నటువంటి పొగ మంచు ఇలాంటివి ఏర్పడడానికి అవకాశం ఉంది సో ఇలాంటివి ఏర్పడినప్పుడు ఈ పొగ మంచు స్మాగ్ ఏర్పడినప్పుడు నేషనల్ హైవేస్లో కానివ్వండి ఇండస్ట్రియల్ క్లస్టర్స్లో కానివ్వండి పారిశ్రామిక హోడల్లో కానివ్వండి విలువడేటువంటి కొన్ని పదార్థాలు ఓజోన్ కావచ్చు కొన్ని ఇతర వాయువు రాసులు కావచ్చు వీటితో చర్యనుంది ఏమవుతున్నాయంటే ఒక తీవ్రమైనటువంటి ఒక మంచు పొరను ఏర్పరుస్తుంది అది బాగా తీవ్రంగా అంటే విజిబిలిటీ తగ్గిపోతుంది అంటే మనకి చూసే చూపు యొక్క సామర్థ్యం దూరం చూసే సామర్థ్యం తగ్గిపోయి విజిబిలిటీ కోల్పోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎదురుగా వచ్చే వాహనాలు కనపడకపోవడము ఓకేనా అలాగే యాక్సిడెంట్స్ కావడానికి ఏదైనా రేషన్ హైవ్ మీద వెళ్తున్నాము ఏదైనా బఫిలోస్ వస్తాయి మనం గమనించం ఒక వ్యక్తి వెళ్తున్నాడు గమనించలేము ముందు వెళ్తున్నటువంటి వెహికల్ కూడా మనకి డేంజర్ లైట్ కూడా కనపడదు గమనించలేము సో ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడడానికి ఈ టెంపరేచర్ ఇన్వర్షన్ అనేది మనకి దారితీస్తుంది అలాగే కొన్ని సందర్భాలలో ఈ అగ్రికల్చర్ ఫీల్డ్స్లో కానివ్వండి లేదంటే ఒక వ్యాలీస్లో కానివ్వండి వీటన్ని ప్రాంతాల్లో కూడా ఒక్కసారిగా ఈ పొగమంచు లేదా ఫ్రాస్ట్ అనేవి ఏర్పడడం వల్ల ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల ఆయా ప్రాంతాల్లో ఉన్న అగ్రికల్చర్ ఇన్పుట్స్ ఏవైనా అంటే అగ్రికల్చర్ మనకి అవుట్పుట్ ఇచ్చేవి అంటే పంటలు ఏవైతే ఉన్నాయో ప ద్రాక్ష తోటలు కానివ్వండి పండ్ల తోటలు కానివ్వండి లేదా ఆహార పదార్థాలు ఇచ్చే ఫుడ్ గ్రెయిన్స్ ఇచ్చే పంటలు కానివ్వండి ఒకసారిగా ఉష్ణోతలు పడిపోవడం వల్ల క్రాప్స్ అనేవి చాలా సివియర్గా డ్యామేజ్ అవుతాయి సో పంట నష్టము అలాగే ప్రమాదాలు జరగడము ఓకే అనుకోకుండా ఉష్ణోగతలు క్షీణ క్షీణతలు సంభవించడము వీటన్నిటి ఫలితంగా ఏమవుతుందంటే కొన్ని అనేక అనర్థాలకి దారితీస్తుంది అందువలనే ఈ కొండ ప్రాంతాల్లో నివసించేవారు ఈ టెంపరేచర్ ఇన్వర్షన్ అనేది సాధారణంగా జరుగుతుంది కాబట్టి అక్కడ ఎప్పుడు కొండ ప్రాంతాలు నివసించేవారు కొండ యొక్క ఎగువ భాగాన్ని నివసించడానికి ప్రాధాన్యతనిస్తాడు ఇస్తాడు దిగువ భాగాన్ని నివసించడానికి ప్రాధాన్యత ఇవ్వడు ఎందువల్ల టెంపరేచర్ పూర్తిగా తగ్గిపోతుంది ఆ తగ్గిపోయినటువంటి ఉష్ణోగ్రతల విలువల్లో మానవుడు అక్కడ జీవనం సాధించడం తక్కువ అంటే దుర్లభం కాబట్టి అధిక సందర్భాల్లో కొండ యొక్క ఎగువ వాలు ప్రాంతాల్లో నివసించడానికి ఉపయోగం మనిషి ప్రాధాన్యతనిస్తాడు దీనికి కూడా కారణం ఏమిటంటే టెంపరేచర్ ఇన్వర్షన్ ఉష్ణోగ్రత విలోమం సో అభ్యర్థులందరూ కూడా ఈ క్లైమాటిక్ చేంజెస్ మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి కదా ఈ టెంపరేచర్ ఎన్వర్షన్ కానివ్వండి ఎల్లీనో ఇంపాక్ట్ అంటే ఏమిటి లానిన ఇంపాక్ట్ ఏమిటి అంటే ఏంటి గ్లోబల్ వార్మింగ్ ఏమిటి ఓజోన్ లేయర్ డిప్లీషన్ అంటే ఏమిటి ఓజోన్ లేయర్ క్షీణత అంటే ఏమిటి ఇవి ఫిలిమ్స్తో పాటు మెయిన్స్తో కూడా అనేక సందర్భాల్లో సివిల్స్ అడిగినటువంటి ప్రశ్నలు కాబట్టి ఇవి కూడా ఒకసారి చదివితే మనకు గుర్తుండిపోయే అంశాలే పెద్దగా దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు అందరూ కూడా ఒకటి రెండు సార్లు వీటి మీద అవగాహన పెంచుకొని ఏమైనా డౌట్స్ ఉంటే మరలా కూడా ఒక ఏదో ఒక ఆధారం సోర్స్ ద్వారా మీరు ఆ డౌట్స్ని కూడా క్లియర్ చేసుకొని మంచి మార్కులు సాధిస్తారని ఆశిస్తున్నాం